విజయవాడలో శరవేగంగా క్లీనింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఫైర్ ఇంజన్లతో రోడ్లు ఇళ్లను శుభ్రం చేస్తున్నారు అధికారులు. ఏకంగా 30కి పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ప్రజల ఇళ్లను తామే శుభ్రం చేయిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వరద ముంపు తగ్గిన వరద ఎక్కడైతే తగ్గిందో అక్కడ ప్రస్తుతం క్లీనింగ్ అండ్ బ్లీచింగ్ పనులు జరుగుతున్నాయి. రోగాలు ప్రబలకుండా అన్ని ప్రాంతాల్లోనూ బ్లీచింగ్ చల్లుతున్నారు. వరద తగ్గింది కానీ బురద మిగిలింది. విజయవాడలో క్లీనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి విజయవాడకు వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు తరలివచ్చారు. ప్రొక్లైనర్లు టిప్పర్లతో వేస్టేజ్ ని తొలగిస్తున్నారు. రోడ్లపై ఏదైతే బురద పేరుకుపోయిందో దానంతటిని ఫైర్ ఇంజన్లను ఉపయోగించి తొలగిస్తున్నారు. వారం రోజుల్లో సిటీని యథాతథ స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నంగా జరుగుతోంది. 900 మంది శానిటేషన్ వర్కర్స్ బ్లీచింగ్ అండ్ ఫాగింగ్ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇక ప్రభుత్వం నియమించిన 63 మంది ప్రత్యేక అధికారులు పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. జనరల్గా వరద వెళ్ళిన తర్వాత మనం ఎక్కువగా ఆందోళన చెందేది అంటువ్యాధుల గురించి. దానిలోనూ ఇంత భారీగా వరదలు వచ్చిన తర్వాత మొత్తం కలగా పులగమైపోయి ఉంటుంది. సో అందుకనే ప్రస్తుతం క్లీనింగ్ అండ్ బ్లీచింగ్పై దృష్టి పెట్టారు అధికారులు. సో ప్రస్తుతం ఈ కార్యక్రమాలకు సంబంధించి క్లీనింగ్ అండ్ బ్లీచింగ్ కి సంబంధించి రిపోర్ట్ చేయడానికి మా ప్రతినిధి శివకుమార్ అండ్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఒకసారి శివకుమార్ దగ్గరికి వెళ్దాం. శివకుమార్, ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ అండ్ క్లీనింగ్ పనులు చేపట్టినట్టుగా తెలుస్తోంది. సో ఎంత సమయం పట్టొచ్చు మొత్తం ఇదంతా పూర్తవడానికి? ఎంతమంది కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు? వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులనైతే ప్రభుత్వం వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడ సింగినగర్లో యుద్ధ ప్రాతిపదికన అయితే పనులను చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, వివిధ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చి రోడ్లను క్లీన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వివిధ జిల్లాల నుంచి పారిశుద్ధ కార్మికులను కూడా అధికారులు అయితే ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. బస్సుల్లో వివిధ జిల్లాల నుంచి అయితే పెద్ద సంఖ్యలో అయితే పారిశుద్ధ కార్మికులు కూడా సింగినగర్ ప్రాంతానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పారిశుద్ధ కార్మికులు రోడ్లను మొత్తం కూడా క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వరద ప్రాంతంలో భారీగా మొత్తం కూడా చెత్త చెదారం మొత్తం కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ వరదలు వచ్చిన నేపథ్యంలో ఈ వరద కూడా కొంత తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పటికీ కూడా అధికారులతో సమీక్ష జరుపుతూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన అయితే పారిశుద్ధ పనులైతే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజా ఆరోగ్య విభాగం నుంచి సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. రోడ్లపైన చెత్తను తొలగించి విధుల్లో పాల్గొనాలని చెప్పని 4,498 మంది కార్మికులను కూడా ఇక్కడికి తరలించి మొత్తం కూడా ఫైర్ ఇంజన్ల సహాయంతో అయితే మొత్తం పారిశుద్ధ కార్మికులు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వరద కూడా తగ్గుముఖం పట్టడంతో ఈ యొక్క పనులను అయితే ప్రభుత్వం ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం.